షాపింగ్ మాల్ నెల్లూరు ప్రెసెంట్ సండే ఫండే. ఈ రోజు మనం సండే ఫండే లో భాగంగా కిసాన్ నగర్ లో ఉన్న సింహపురి కాలనీకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ లేడీ గ్యాంగ్ అంతా కూడా పూజలు పునస్కారాలు కంప్లీట్ చేసుకొని ఈ సండేని ఫండేగా మార్చుకోవడానికి రెడీ అయిపోయారు. మరి లేట్ చేయకుండా వాళ్ళతో పాటు మీరు కూడా ఫన్ ఇలా ఆడాలి పాడాలి అని అంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీ మొబైల్ ఫోన్స్ నుంచి 7032485291కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి. మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిపోండి. సో మొత్తానికైతే సండే ఫండే స్టార్ట్ అయిపోయింది, అందరు టీవీల ముందు కూర్చో ఉంటారు కదా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన గేమ్ కండిషన్స్ ఇవన్నీ కూడా చెప్పేద్దాం. ఓకే, మీరు అందరు చూస్తూ ఉంటారా సండే ఫండే? చూస్తుంటారా? ఓకే, గుడ్. సిఎంఆర్కి వెళ్తూ ఉంటారా? ఎలా ఉంటుంది సిఎంఆర్లో కలెక్షన్స్? సూపర్ మచ్చి, రైట్. సో మనకేంటంటే సండే ఫండేలో 4 రౌండ్స్ ఉంటాయి మొత్తము. ఒకటి వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా, సెకండ్ రౌండ్ నువ్వా నేనా, థర్డ్ రౌండ్ తగ్గేదలా, అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి సమరానికి సై. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి సరదాగా సినిమా పేర్లు చీటీల్లో రాసుంటాము. మీ ఏ టీం వాళ్ళు ఏ టీం వాళ్ళకి, అండ్ బీ టీం వాళ్ళకి మూగ సైగలతో తెలియజేసుకుంటారన్నమాట. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి నువ్వా నేనా, ఇది ఒక గేమ్ రౌండ్. ఈ గేమ్ రౌండ్లో విన్ అయిన వాళ్ళకి సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు 1000 రూపీస్ విన్నర్కి గిఫ్ట్ వాచర్ అనేది అందజేస్తారు. అలాగే థర్డ్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలా, ఇందులో కూడా గేమే అనమాట. అండ్ ఫోర్త్ రౌండ్ లాస్ట్ రౌండ్ సమరానికి సై, దీంట్లో కూడా గేమ్ రౌండ్ అనమాట ఇది. సో ఈ రౌండ్స్లో గేమ్ రౌండ్స్ ఏదైతే ఉంటాయో ఈ రౌండ్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు విన్నర్స్కి 1000 రూపీస్ ఒక్కొక్కరికి గిఫ్ట్ వాచర్ అనేది అందజేస్తారు. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ ఆటాడిస్తా. ఆటాడిస్తా ఏ టీమ్ ఇది, బి టీమ్ ఇది. సో ఏ టీమ్ నుంచి ఒకరు ఇల్లారండి, ఎవరు వస్తారు? సరే, మీ పేరు? దివ్య. ఏం చేస్తుంటారు? ఓ సూపర్. సో ఒక చీటి తీయండి దీంట్లో నుంచి. ఓకే, చూసారా? ఓకే, సో వీళ్ళకి సైకిల్తోనే చెప్పాలి మీరు. కానివ్వండి, సింహానా, ఇంకా చాలా పాతది. హీరోయిన్ ఎవరు? ఆది. ఇంకొంచెం ముందుకు రండి, వెనక్కి వెళ్ళండి, కానీ పేర్లో ముందుకు రండి. దాని మీరు రండి రండి. నెంబర్లు ఉంటాయి దాంట్లో. ఎగ్జాక్ట్లీ రైట్, సూపర్. ఓకే, సో దివ్య గారు ఇలా వచ్చేసాయి, సూపర్. ఆదిత్య 369 ఏ టీమ్ కరెక్ట్గా చెప్పి 1 పాయింట్ గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ బి టీమ్ నుంచి మీ పేరు? ఉషా గారు. మిమ్మల్ని ఇప్పుడు చాలా సార్లు అడుగుంటాను అనుకుంటా, మీ పేరేంటి, మీ పేరేంటి? ఇదేంది? ఓకే, రైట్, చెప్పండి. ఈజీ. నోరు కదిలి కూడా. ఆకాశం. మీరు చెప్పకూడదు. ఓకే, టైమ్ అప్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్లేయరాలు. మళ్ళీ ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీరు వస్తున్నారా? రండి. గెలుస్తుంది గెలుస్తుంది, మమ్మీయే గెలుస్తుంది. మీ పేరు? మహతి. మహతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఒక చిట్టి తీయండి. సినిమాలు చూస్తుంటారా బాగా? చూస్తాం. గుడ్. ఓకే, డన్. పక్కన పెట్టేసేయండి. చెప్ప.
ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. మీరే ఇంకోటి కూడా తీయండి. హీరో అల్లు అర్జున ఓకే సూపర్. ఓకే సో బి టీమ్ 3 పాయింట్స్, ఏ టీమ్ నిల్. సో ఇప్పుడు ఏ టీమ్ నుంచి అమ్మా మీరు రండి ఇక్కడ రండి. మీ పేరు సునీష. సునీష గారు భలే ఉంది మీ పేరు. కదిలికూడదు అంతే. సూపర్. సో మొత్తానికి అయితే బి టీమ్ కి 3 పాయింట్స్ వచ్చాయని ఇప్పటిదాకా బాధపడిన ఏ టీమ్ కి 1 పాయింట్. ఇంకోటి తీయండి. ఓకే గుడ్. ఎగ్జాక్ట్లీ సూపర్. ఓకే సో ఫస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా. రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఏ టీమ్ 3 పాయింట్స్ అండ్ బి టీమ్ 2 పాయింట్స్. ఏం ఎవరిలో నవ్వులేదు. ఓ 2 అదే కదా. కాదు అట్లన్నా నవ్వుతున్నారు కదా అందుకే. కాదు అలా అన్నా నవ్వుతారేమో అని అనుకుంటే మీరు నవ్వలేదన్నమాట. సో మొత్తానికైతే ఫస్ట్ రౌండ్ ఆటాడిస్తా రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ సరదాగా ఆడేసుకున్నాం అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనా. సో ఈ రౌండ్లో ఒక గేమ్ ఉంటుందన్నమాట. సో టోటల్ 4 or 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. సో ఎవరైతే గెలుస్తారో అంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ అనేది అందజేస్తారు. రెడీనా? రెడీ. నువ్వా నేనా రౌండ్లో గేమ్ ఏంటనంటే మొత్తం మీకు 3 మినిట్స్ టైం ఉంటుంది ఒక్కొక్క పేర్కి. ఇక్కడ బాల్స్ ఉన్నాయి, మీ ముందు స్పూన్స్ ఉన్నాయి, అలాగే పక్కన బాస్కెట్ ఉంది కదా. మీరేం చేస్తారంటే ఒక స్పూన్తో ఇలా చేయి తాకకుండా ఇలా బాల్ తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ అలా పడిపోద్ది, మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇది ఈ స్పూన్ ఇక్కడ వదిలేయాలి, మళ్ళీ ఈ స్పూన్ తీసుకొని దీంట్లో వేయాలి. ఓకేనా. మళ్ళీ ఆ స్పూన్ వదిలేయాలి, మళ్ళీ ఇలా. అండ్ నెక్స్ట్ ఇలా. అండ్ ఫైనల్లీ ఈ స్పూన్లో వేసుకొని ఆ బౌల్లో వేసేయాలి. ఓకేనా. అలా మీరు 3 మినిట్స్లో ఎన్నైతే బాల్స్ వేస్తారో, ఈ బాల్ నాది, ఎన్నైతే వేస్తారో సో వాళ్ళు విన్నింగ్. ఓకేనా. ఓకే సో మీ పేరు ప్రియాంక. ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరమ్మా? వసుంధర. వసుంధర గారు మీరు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే రెడీనా? మీకు ఇస్తున్న టైం 3 మినిట్స్. అత్త కోడల? మేనత్త. మేనత్త మేనకోడలు. ఓకే 1 2 3 గౌ. వేసుకోండి వేసుకోండి. కానీ అదే అట్ట కాదు. కమాన్ కమాన్. అత్తగారు ఫాస్ట్ ఉన్నారు. అసలు ఆ స్పూన్ మీ దగ్గరికి రాకూడదు. ఇప్పుడు తీసుకోండి. మీరుండండి మీరుండండి మీరుండండి. అంటారా బాల్స్ ని? ఏ స్పూన్ తీసుకుంటున్నారో మీకే తెలియల. హాయే మళ్ళీ తీసుకోండి. మీ కోడలు 2 వేసేసారు. సూపర్ కమాన్. 1 మినిట్ అయిపోయింది, చేత పెట్టుకోకూడదు.
ప్రియా ప్రియా పాట పాడండి అయితే. వెరీ గుడ్, కమ్ ఆన్. ఉంది తను మేనకోడలు మీరు మేనత్త, తేడా ఉందిగా. అది కొంచెం చూసారా, ఒకటేసారి పాప. టూ మినిట్స్ అయిపోయింది, స్టిల్ యూ హ్యావ్ ఓన్లీ వన్ మినిట్ మోర్. ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది ఇంకా మీకు. అయ్యమ్మా సూపర్. వెరీ గుడ్ అత్తగారు. అత్తగారే నెంబర్ వన్. 30 seconds మోర్. కమాన్ కమాన్. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఓకే, సో ప్రియ గారు మీరు 1, 2, 3, 4, 5 బాల్స్. ఓకే, వెరీ గుడ్. అండ్ అమ్మ మీరు 1, 2, 2 బాల్, సూపర్. ఓకే, సో ప్రెసెంట్ అయితే లీడింగ్ లో ప్రియ గారు ఉన్నారు విత్ 5 బాల్స్. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్స్, మీ పేరు? మహతి గారు అండ్ దివ్య గారు. రెడీనా? ఓకే, మీ కౌంట్ వచ్చేసి 5 కంటే ఎక్కువ ఉండాలి, సో లేదంటే ప్రియ గారు గెలుస్తారు. ఓకే, 1, 2, 3 గౌ. మినిట్స్ టైం ఉంది కాబట్టి నిదానంగా ఆడండి. వెరీ గుడ్. రిధంలో పడుతున్నారు చప్పట్లు. Hey,
సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ టైమ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కౌంట్ వన్ టూ ఓకేనా? మీరిద్దరు మాట్లాడుకున్నారా? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, సూపర్, కంగ్రాచులేషన్స్. సో ఫైనల్లీ ప్రియ గారికి అలాగే దివ్య గారికి ఇద్దరికి కూడా టై అయింది కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ పెడదాం. ఎవరైతే 3 మినిట్స్లో ఎక్కువ బాల్స్ అనేది బౌల్లో వేస్తారో వాళ్ళే విన్నింగ్. ఓకేనా? ఓకే, వన్ టూ త్రీ గో. వెరీ గుడ్, 1 మినిట్ అయిపోయింది అండ్ యూ హ్యావ్ ఓన్లీ 2 మినిట్స్ మోర్. Come on, come on. 2 minutes అయిపోయింది, only 1 minute more. మీది కౌంట్ చేద్దాం, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అండ్ దివ్య గారు మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఫైనల్లీ దివ్య గారు కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో దివ్య గారు కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు వారి అందించు 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ మీ సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. అదే తగ్గేదే, రెడీనా? సో ఈ రౌండ్ లో గేమ్ ఏంటంటే బటన్స్ ఉన్నాయి కదా, మధ్యలో వచ్చేసి టూత్ పిక్స్ ఉన్నాయి, అటు ఇటు మీకు పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ గేమ్ పెట్టాము. ఈ టూత్ పిక్తో దీనికి ఐ పవర్ బాగుండాలన్నమాట. ఇలా ఇలా ఓకేనా? సో ఫైనల్గా అలా ఊడిపోతుంటాయి మధ్యలో. లాస్ట్ ఎట్ ఫైనల్లీ 2 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్నైతే టూత్ పిక్స్కి మీరు ఇలా
కరెక్ట్ పెట్టున్నారో వాళ్ళే విన్ ఓకేనా. సో స్టార్ట్ చేద్దామా, గేమ్ అయితే అర్థమైపోయింది కదా. రాణి గారు అండ్ సునీష గారు, ఇప్పుడు మూడు సార్లు అడిగా మీ పేరు గుర్తుండట్లా. ఓకే, రాణి గారికి సునీష గారికి కాంపిటీషన్. మీకు ఇచ్చే టైం 2 మినిట్స్. 1 2 3 గో. కానీ మళ్ళీ రిధంలో కొట్టండి. ఇలా ఇలా గట్టిగా వాటికి ఉండాలన్నమాట ఈ పట్టుకునేటప్పుడు కౌంటింగ్లో. ఓకేనా, వెరీ గుడ్. 1 మినిట్ అయిపోయింది, ఇంకా ఓన్లీ 1 మినిట్ మోర్. సునీష గారు సిస్టమేటిక్ గా పెడుతున్నారా. పుట్టగొడుగులు ఉన్నట్టుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, సో మీ కౌంట్ వచ్చేసి 18. అండ్ అమ్మ మీరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో సునీష గారు వచ్చేసి 17 అండ్ రాణి గారు 18. కంగ్రాచులేషన్స్. ఒక్కటే ఆ ఒక్కటి మిస్ అయింది, ఒకటి తక్కువైంది. ఓకే సరే, మొత్తానికైతే 2 మినిట్స్లో లీడింగ్లో వచ్చేసి రాణి గారు మీరు 18 పెట్టున్నారు. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ మీకన్నా ఎక్కువ పెట్టినట్లయితే వాళ్ళు విన్ అవుతారు లేదా మీరు విన్ అవుతారు. ఓకేనా, ఓకే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కమాన్. ఓకే, సో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీ అయిపోయారు, వాళ్ళ పేర్లు కనుక్కుందాం. కృష్ణవేణి గారు అండ్ సత్యవతి గారు, బాగున్నాయి మీ పేర్లు. సో 2 మినిట్స్ టైం మీకు. 18 కంటే ఎక్కువ టూత్ పిక్స్కి మీరు బటన్స్ పెట్టారంటే విన్ అవుతారు, లేదనంటే ముందు ఆడిన వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా, 1 2 3 గో. ఎక్కడికి ఆ మూలకి వెళ్ళిపోయారు, ఇట్రాండి.
వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ 1 మినిట్ అయిపోయింది. వెరీ గుడ్. కమాన్ 10 సెకండ్స్ మోర్. 5 4 3 2 1 టైమ్ అప్. సో ఇంత చక్కగా పెట్టారు, కౌంట్ చేసేటప్పుడు ఎన్ని మిగులుతాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అంటే గట్టిగా 21 మీ కౌంట్. ఎటు తిరిగి మీరు హైయెస్ట్లోకి వచ్చారు కాబట్టి ప్రస్తుతం సత్యవతి గారిది చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, సో ఫైనల్లీ ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి కృష్ణవేణ గారు కంగ్రాచులేషన్స్. ఓకే, సో సక్సెస్ఫుల్గా థర్డ్ రౌండ్ తగ్గేదెల కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ రౌండ్ సమరానికి సై రౌండ్ కోసం ఫస్ట్ రౌండ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. సో అసలు సీసలైన రౌండ్ అయితే వచ్చేసింది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఈ రౌండ్లో గేమ్ ఏంటంటే మామిడిపల్లి సీజన్ కోసం ఎప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. సమ్మర్ వస్తే సమ్మర్ కంటే ఎక్కువ సమ్మర్నైనా ఫేస్ చేస్తామేమో కానీ మామిడిపళ్ళు తినకుండా అస్సలు ఉండలేము, అంత పిచ్చి ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. సో అందుకేనమాట ఈరోజు మామిడి పండ్లతో ఆట మామూలుగా ఉండదు. సో మీ హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అది వెనక పెట్టుకోవాలి మీరు, ఓకేనా? నేను 1 2 3 అంటాను, మీరు మామిడి పండు మొత్తం తినేయాలి. టైం లిమిట్ ఏం లేదు. టైం ఎవరు ఫస్ట్ మామిడి పండు కంప్లీట్ చేస్తారో తక్కువ టైంలో అనేది మేము కౌంట్ చేస్తాం, ఓకేనా? ఓకే, సో మీకు కూడా ఈ మామిడి పండ్లు చూసారా నిగ నిగలు ఆడుతున్నాయి, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకా మీరు కూడా తింటూ చూడండి, అయితే సండేని ఎంజాయ్ చేయాలి కదా. సో సుష్మ గారు అండ్ కుసుమ గారు మీ ఇద్దరికి పోటా పోటీ, రెడీనా? మామూలుగా ఇద్దరికి ఇష్టం కదా మామిడి పళ్ళు. ఓకే, 1 2 3 గో. వామ్మో కుసుమ గారు, మీరు ఇలా అని నేను అనుకోలేదు. ఏదో ఒక్కసారి కెమెరా ఫేసులు చూపించండి. వావ్, వండర్ఫుల్. అసలు మామిడి పళ్ళు కూడా భయపడేలా తినాలి. కుసుమ గారు అయితే అట్టే తింటున్నారు, రెండోసారి ఇంకా కాయను కూడా కాయ చెట్లకి. వాయమ్మో ముట్టితో సహా ముట్టి తిరగండి. సుష్మ గారు ఎక్కడ దాకా వచ్చింది అంటే పద్ధతిగా తింటారనమాట, ఫస్ట్ పై పార్ట్ అంతా అలా. స్వీట్ ఉన్నాయా? సూపర్ కుసుమ గారు, బాగా నచ్చిందా ఇంకోటినా? అబ్బా 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 అబ్బా, ఒక్కసారి కుసుమ గారిని జూమ్ వేసుకుంటే అద్భుతంగా అసలు
ఇలా కూడా తినొచ్చు అని తెలియదు అనమాట. ఒక్కసారి ఈ ఫేస్ చూపించరా కెమెరాకి. మీరు తినేసిన తర్వాత అలానే లేయాలి, మీరు కర్చీఫ్లు ఏమి అడ్డం పెట్టుకోకూడదు మళ్ళీ. వావ్ సూపర్. అమ్మో ఇందాక కుసుమ గారు అని చెప్పేసి ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు? తినండి, ముట్టి కూడా శుద్ధంగా తినాలి. అయ్యో రామ పోయమ్మో, ముక్కు మూతి అంతా ఒకటైపోయింది. కానీ ఇంకా ఉంది, కొంచెం కూడా మిగలకూడదు, అసలు కనిపించకూడదు ప్లేట్ మీద. 2 మినిట్స్ అయింది ఇప్పటికైతే, ప్లేట్తో పాటు వెళ్ళిపో. ఎవరు పూర్తిగా తినివి ఫస్ట్ లేస్తారో వాళ్ళే. ఈ ప్లేట్ మీద ఉంటుంది చూసారా, అది ఫ్యూచర్లో మామిడి తండ్ర చేసుకోవలేదు మనం. ఇప్పుడు ఎండ పెట్టుకొని తినేసేయండి. ఇదంతా కూడా అది అసలు ఉండకూడదు. ఆ ఇప్పుడు జూమ్ వేయండి, ఇప్పుడు జూమ్ వేయండి. సూపర్. ఓకే సరే ఆగండి, ఇంకా తుడుచుకోబాకండి. స్ట్రైట్ చూడండి అమ్మ ఇద్దరు ఒకసారి. వావ్ సూపర్. కాదు మేకప్ వేసుకున్నా కూడా ఇంత అందంగా రామ్ తెలుసా? మామిడి పండు ఫేషియల్ అయిపోయింది అనమాట. బాగుందా? మ్యాంగో గర్ల్ గర్ల్ కుసుమ గారు మీరేంది? మ్యాంగో మ్యాంగో ఉమెన్. వా, మా మహిళలు మహారాణులు కాదు, మామిడి పండ్లు మహారాణులు. సరే సూపర్, మొత్తానికి అయితే మంచి ఫేషియల్ చేసుకున్నారు ఇద్దరు కూడా. వా అబ్బా సూపర్. సో మొత్తానికి 8 నిమిషాలు కుసుమ గారు, 2 మినిట్స్ 55 సెకండ్స్లో మీరైతే కంప్లీట్ చేశారు. అంతకంటే తక్కువ టైంలో మన వాళ్ళు ఇంకా ఎవరైనా తింటే వాళ్ళు విన్ అవుతారు, లేదంటే జిందాబాద్. ఓకే రైట్. ఓకే సో నెక్స్ట్ మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రియ గారు, ఓకే ప్రియ గారు అండ్ లక్ష్మి గారు. ఇందాక కుసుమ గారు 2 నిమిషాల 55 సెకండ్లలో కంప్లీట్ చేశారు. అంతకంటే తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే మీరు విన్ అవుతారు, లేదా తను విన్ అవుతుంది. ఓకేనా? 1 2 3 గౌ. చేతులు వెనక పెట్టుకోండి. కమాన్ కమాన్, లక్ష్మి గారు ఫాస్ట్ గానే తీసినారు. కమాన్ సూపర్ కమాన్. Come on, fast. One minute అయిపోయింది. కానీ లక్ష్మి గారు మీరు త్వరగానే తినేసే సూచనలు అయితే కనబడుతున్నాయి. నాకు దాహం వేస్తుంది, నేను తినలేను అన్నారు. కానీ అసలు తింటే తినేది గబాన గబానా.
సూపర్ లక్ష్మి గారు, రెండున్నర నిమిషం. సో ఇందాక కుసుమ గారు 2:55 లోపల కంప్లీట్ చేశారు, మీరు 2:30 లోపల కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఎస్, సో ఫైనల్లీ అన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చక్కగా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు, విన్ కూడా అయిపోయారు. సో ఇట్స్ టైమ్ టు ప్రెజెంట్ వాచెస్. ఎస్, సో సెకండ్ రౌండ్ లో నువ్వా నేనా రౌండ్ లో అందరికంటే ఎక్కువ బాల్స్ బౌల్ లో వేసిన దివ్య గారు కంగ్రాచులేషన్. ఓకే, సో నెక్స్ట్ తగ్గేదేలే రౌండ్ లో అందరికంటే ఎక్కువ టూత్ పిక్స్ కి బటన్స్ పెట్టిన కృష్ణవేణి గారు. అండ్ లాస్ట్ రౌండ్ జవరానికి సై రౌండ్ లో 2:30 మామిడి పండు ఫుల్ గా కంప్లీట్ చేసిన లక్ష్మీ గారు కంగ్రాచులేషన్స్. సో వ్యూస్ చూసారు కదా, ఈరోజు సండే ఫండే. ఇలానే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మీ మొబైల్ ఫోన్స్ నుంచి 7032485291 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిపోవడమే. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అని కోరుకుంటూ ఇది ఇవాళ సండే ఫండే. నెక్స్ట్ వీక్ మరో ప్లేస్లో మరో లేడీ గ్యాంగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చెప్పండి.